నీ వారు బహిరంగంగా కులాలు ఒక కులం వచ్చి డైరెక్ట్గా వచ్చి మా కులాల మీద దాడి చేసి మమ్మల్ని చంపి చరిత్ర కారించేడులో ఉంటే ఆనాడు నువ్వేమైపోయావు ముద్దాయిలు ఎవరు నీ జల్లలతో నిజమైతే నువ్వు నిజమైనటువంటి మానవతా వాదివైతే కారించేడు ఇష్యూలో ఎవరు దొంగలు ఎవరు బాధ్యులు ఎవరు ముద్దాయిలు అని చెప్పి ఈ రోజన్నా రాయగలుగుతావా నువ్వు రాయలేవు ఇదంతా ఎందుకంటే నీకు చంద్రబాబు నాయుడికి చక్కని పోలిక ఉంది ఆనాడు కాల్మనీ సెక్స్ రాకెట్ విషయంలో బ్రహ్మాండం వంటి గొడవ జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ముద్దాలైతే ముద్దాయిలైతే అసెంబ్లీ జరుగుతూ ఉంటే అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి నువ్వే చర్చ పెట్టేశావు అంటే కాల్మనీ సెక్స్ రాకెట్లో మీ వాళ్ళు దొరికితేనేమో అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకున్నావు సేమ్ సేమ్ టు సేమ్ రామోజీరావు గారు ఈరోజు నువ్వు వ్యాపారం చేసావు మార్గదర్శిలో డిపాజిట్లు సేకరించావు ఆ డిపాజిట్లు ఎక్కడ పెట్టావో తెలీదు ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కంప్లైంట్స్ వస్తే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అడిగితే నువ్వు స్వయాన రాతపూర్వకంగా తప్పు జరిగిందని ఒప్పుకున్నావు కానీ నువ్వు మారకుండా ఈరోజు ఇల్లీగల్ యాక్టివిటీస్ నువ్వు చేస్తా ఉండబట్టే మీరు నలుగురు నీ ఆడలు కూడా దొరికిపోయాడు అంటే ముద్దా ఎవరు కానీ నువ్వేం చేస్తున్నావు ఈ ఆ మార్గదర్శి కేసు ప్రక్కకెళ్ళాలని వెళ్ళాలని ఇప్పుడు దళితులు గుర్తుకొచ్చారు అంటే నీకు చంద్రబాబుకి చక్కగా ఈక్వల్ అనమాట డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ జంట పొద్దు విధానం ఖర్చు ఉంటే జమ జమ ఉంటే ఖర్చులాగా ఒక ప్రక్క చంద్రబాబు ఒక ప్రక్క నువ్వు అంటే ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్లాలని నీకు ఆపదలు వస్తే మీరు ప్రజలకు దొరికిపోతే మా దళితులతో గుర్తొచ్చారా మా పేదలకు గుర్తొచ్చారా మమ్మల్ని అడ్డు పెట్టి మా అంబేద్కర్ గారిని అడ్డు పెట్టి పెతుకుతారా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిని అభాసు పాలు చేయాలనేగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఓడించాలనేగా అది చల్లదు అది జరగదు ప్రజలంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రక్క ఉన్నారు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా డెవలప్మెంట్ విషయం సంక్షేమం విషయం చర్చకు సిద్ధం నేను ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నా రామోజీరావు గారిని మీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు చెన్నూరులో కానీ లేకపోతే లాస్ట్గా చంద్రబాబు చేసిన ఐదు సంవత్సరాల్లో కానీ ఈ రాష్ట్రంలో దళితులకు ఎన్ని కోట్ల కోట్ల రూపాయలు చంద్రబాబు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే మూడు ఈ మూడు సంవత్సరాల తొమ్మిది నెలల వ్యవధిలో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏ విధంగా ఖర్చు పెట్టాడు చర్చకు వస్తామని అడుగుతా ఉన్నా దాన్ని రాస్తావని అడుగుతా ఉన్నా నువ్వు నువ్వు వస్తావో చంద్రబాబు వస్తాడో లేకపోతే మీ దొంగ లెక్కలు రాసేవాళ్ళు వస్తారో చర్చ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నీ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఖర్చు పెడితే యాభై మూడు వేల కోట్ల రూపాయలు మూడు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టి డీబీటీ రూపేనా రెండు లక్షల పైగా కోట్లు ఒక్క పైసా అవినీతి లేకుండా ఛాలెంజ్ ఒక్క పైసా వినితి లేకుండా డీబీటీ రూపేణ డైరెక్ట్గా మూలనున్న ముసలమ్మకు కూడా రికమెండేషన్ లేకుండా అర్హతను బట్టి కులము మతము ప్రాంతము పార్టీ తేడా లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాడే చంద్రబాబు టైంలో అలా జరిగినాయి అని అడుగుతా ఉన్నా ఎందుకు రాయలేకపోయావు ఈరోజు అన్న రాస్తావని అడుగుతా ఉన్నా రాయలేవు నిన్న ఎవడో చెబుతున్నాడు కమ్యూనిస్టు పార్టీ అంట నారాయణ వాళ్ళ చూశా ఆ నారాయణ అడుగుతా ఉన్నా కమ్యూనిస్టు ఉద్యమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి నారాయణ